ప్రభుత్వాలు వస్తుంటాయి వెళ్తుంటాయి, పనితీరు ఆధారంగా ప్రజలు ప్రభుత్వాలను ఎన్నుకుంటుంటారు. ఇది ఏ రాష్ట్రంలోనైనా జరిగేదే. కానీ కొత్తగా వచ్చిన ప్రభుత్వాలు తమదైన సత్తాతో తమదైన తెలివితో ముందు వరుసలో ప్రజల మనసు ఆకర్షిస్తే, ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటేనే మళ్ళీ మళ్ళీ అధికారంలోకి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సుదీర్ఘ యాత్ర తర్వాత 2019లో ఘన విజయం సాధించి 151 సీట్లు కొల్లగొట్టి అధికారంలోకి వచ్చింది. ఇక అధికారంలోకి వచ్చాక యెల్లో మీడియా, తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్షాలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అవుతారు, ఖచ్చితంగా గవర్నమెంట్ కుప్పకూలిపోతుందని నానా రకాలుగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు, పెడుతూనే ఉన్నారు ప్రతి నిమిషం. ఏ వార్త దొరికినా, ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా నేరుగా సీఎం ఛాంబర్కు అంటిపెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తూనే ఉంటారు. కానీ వాటన్నిటినీ ఎదుర్కొంటూ ఏకటాపిగా ప్రతిపక్షాలకు సైతం చెమటలు పట్టిస్తూ తమదైన స్టైల్లో ముందుకెళ్తూ జగన్మోహన్ రెడ్డి గారు మార్కులు సాధించింది అంతా ఇంతా కాదు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక అభివృద్ధే లక్ష్యంగా ఇచ్చిన ప్రతి మాటను తూచా తప్పకుండా అమలు చేస్తూ ముందుకెళ్తున్నారు. పేదలకు సంక్షేమం ముఖ్యం, పేదింటి కుటుంబాలకు ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదు, పవర్, రోడ్లు ఇలా వ్యవస్థలను పూర్తిగా అభివృద్ధి చేయాలి, కరప్షన్ లేని ప్రభుత్వాన్ని నెలకొల్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక మొదటిగా వీటిపై ఆయన కాన్సన్ట్రేషన్ చేశారు. బెస్ట్ పర్ఫార్మింగ్ పెద్ద రాష్ట్రాల్లో 6వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉందంటే అతిశయోక్తి కాదు. చంద్రబాబు గారి హయాంలో 2018లో 10వ స్థానంలో ఉండేది ఏపీ. ఇది మనం చెప్పే మాట కాదు, ఇండియా టుడే సర్వే ద్వారా 2021లోనే చెప్పేశారు బెస్ట్ పర్ఫార్మింగ్ రాష్ట్రాలలో 6వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉందని. దాన్ని పైకి తీసుకెళ్లే ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడుతున్నారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో ఎస్డిజి దేశంలో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉందని ఇండియాస్ ఎన్రోల్మెంట్ 2022లో ప్రకటన చేసింది. తాజా రిపోర్టు 1 మార్చిన కూడా అదే స్థాయిలో మరోసారి దేశంలో 3వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలవడం ఎస్జీడీలో అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో 3వ రాష్ట్రంగా ఉంది. బాబు హయాంలో సగటున సంవత్సరానికి తలసరి ఆదాయం 12,000 ఉంటే, అదే అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి తలసరి ఆదాయం సంవత్సరానికి ఒక్కసారి చూస్తే 18,000గా పెరిగింది. సుమారుగా 6,000 కోట్ల రూపాయల వరకు ఆదాయంలో మార్పులు వచ్చాయి. ఏప్రిల్ నెలల్లో 22% జీఎస్టీ వృద్ధి రేటుతో సౌత్ ఇండియాలోనే మొదటి స్థానం, దేశంలో పెద్ద రాష్ట్రాల్లో 3వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది అంటే అతిశక్తి కాదు. బెస్ట్ పర్ఫార్మింగ్ అయితేనేమి, బెస్ట్ యాక్టివిటీస్లోనైతేనేమి, బెస్ట్ ప్రజెంటేషన్లోనైతేమి, జగన్మోహన్ రెడ్డి గారు టాప్ 5లో ఉండటం అంత ఆషామాషి విషయం కాదు. ఇలా ఎటు చూసినా జగన్మోహన్ రెడ్డి గారు వేస్తున్న అడుగులు ఈరోజు ఫలితాలలో గ్రీన్ సిగ్నల్ రాకపోవచ్చేమో, కానీ రేపటి రోజున ఒక 5-10 సంవత్సరాల తర్వాత ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఎందుకా అని అంతా ముక్కున వేరేసుకుంటారు. ఇది ప్రభుత్వం చేస్తున్న అద్భుత పరిపాలన. దేశవ్యాప్తంగా పక్క రాష్ట్రాలు సైతం సంక్షేమ పథకాలను వచ్చి రాసుకొని వెళ్తున్నారు. తమిళనాడు, గుజరాత్, తెలంగాణ రాష్ట్రాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పథకాలను కాపీ కొట్టి వాళ్ళు వాళ్ళ రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేసుకుంటున్నారు. ఏదేమైనా మన బ్రాండ్ 10 మంది వాడాలి తప్ప మనం ఏ బ్రాండ్ వాడకూడదు అనేదే నినాదం. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి, ఖచ్చితంగా షేర్ కొట్టండి.